एलजी पॉलीमर्स गैस लीकेजी विषय में मुख्यमंत्री जगनमोहन रेड्डी अत्यंत चोरव चूपिंचारनी विजयनगरम जिला लोकसत्ता पार्टी राष्ट्र अध्यक्षुलु बीसेट्टी बाब्जी तेलिपारु। विजयनगरम जिला लोकसत्ता पार्टी कार्यालय में विशाखपट्नम लो जरिगिन एलजी पॉलीमर्स गैस लीकेजी संघटनपै विलेकर्ल समावेशं निर्वहिंचारु। ई समावेशंलो लोकसत्ता पार्टी राष्ट्र अध्यक्षुलु बीसेट्टी बाब्जी मात्लाडुतू చనిపోయిన కుటుంబానికి కోటి రూపాయలు ఇవ్వడం అనేది గొప్ప విషయం, వెంటిలేటర్స్ పై ఎవరైతే చికిత్స తీసుకుంటున్నారో వారికి చనిపోయిన పశువులకి నాలుగు రకాలుగా ప్యాకేజీ పెట్టి అత్యున్నతంగా ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీతో పాటు మంత్రులకు బాధ్యతలు అప్పగించడం మంచి పరిణామం అన్నారు। ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న గురువారం విశాఖపట్నంలో జరిగినటువంటి ఎల్జీ పాలిమర్స్ విషవాయువు లీక్ విషయంలో అత్యంత చొరవ చూపించారు। ముందుగా ముఖ్యమంత్రి గారికి లోక్సత్తా పార్టీ నుంచి అభినందనలు తెలియజేస్తున్నాం। అంతే కాకుండా ముఖ్యమంత్రి గారు అత్యంత చొరవతో బాధితులకు అండగా దేశంలో ఎక్కడ ఎవరికి ఇవ్వలేనటువంటి పరిహారం ఇచ్చారు, అది చాలా గొప్పది కూడా। ఒక్కొక్క చనిపోయినటువంటి కుటుంబానికి కోటి రూపాయలు అవడం అనేది ఎక్కడ కూడా సాధ్యం కాదు, ఎవరు ఇవ్వలేరు। అంతే కాకుండా మూడు నాలుగు దశలుగా ఇప్పుడు వెంటిలేటర్ పైన ఎవరైతే చికిత్స చేసుకుంటున్నారో వాళ్ళకి, చనిపోయిన పశువుల కోసం, అట్లాగే బాధితుల గ్రామాల కోసం, అలా కాకుండా ఇప్పుడు మన ఆసుపత్రిలో ఉన్న వాళ్ళ కోసం నాలుగు రకాలుగా తీసుకుంటూనే అత్యంతంగా ఉన్నతమైన ఉన్నత స్థాయి కమిటీని ఒక దాన్ని ఏర్పాటు చేసి ఆ కమిటీతో పాటుగా మంత్రులకు బాధ్యత అప్పచెప్పడం గొప్ప విషయం, గొప్ప పరిణామం కూడా। అయితే దీని నుంచి మనం అనేక అంశాలు నేర్చుకోవాలి। 36 సంవత్సరాల క్రితం ఈ దేశంలో భోపాల్ గ్యాస్ విషవాయువు లీక్లో వేల మంది చనిపోయారు। ఆ చనిపోయిన ఘటన నిన్న మళ్ళీ మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం వచ్చింది। సరే, ఆ ఘటనతో పాటుగా ఇక్కడున్నటువంటి పరిణామాలు, ఉదాహరణకి ఉత్తరాంధ్ర విష క్వారీలో ఉంది, ఉత్తరాంధ్ర చుట్టూ కాలుష్యం ఉంది, ఈ కాలుష్యానికి కారణం అనేక రకాల పరిశ్రమలు ఉత్తరాంధ్రలో ఉన్నాయి। ఒకవైపు అచ్యుతాపురం జోన్ను పక్కన పెడితే అటు భీమునిపట్నం దగ్గర నుంచి శ్రీకాకుళం జిల్లా చివరి వరకు కూడా సముద్ర ప్రాంతం అంతా కంప్లీట్గా కలుషితమైపోయింది। అందుకనే మత్స్యకారులకు సంపద లేక గుజరాత్ పోవాల్సి వస్తుంది। ఈ కంపెనీలు వదులుతున్నటువంటి విషవాయువు, విషనీరు, ఈ వీటి వల్ల చేపలు కూడా చచ్చిపోతున్నాయి। కానీ ప్రభుత్వాలు కానీ లేకపోతే పాలకులు కానీ ఎవరు మాట్లాడే ధైర్యం కానీ సాహసం కానీ చేయట్లేదు। ఎందుకంటే ఈ కంపెనీలన్నీ పెద్దల చేతుల్లో ఉన్నాయి। మల్టీనేషనల్ కంపెనీలతో పాటుగా సాధారణంగా పెట్టిన కంపెనీలు కూడా సముద్ర జలాలని కలుషితం చేస్తున్నాయి। విశాఖపట్నంలో ప్రజానాయక ప్రజాప్రతినిధులు ఎవరున్నారంటే ఇతర జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ ప్రజాప్రతినిధులు, వ్యాపారస్తులు। అదే విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో స్థానికంగా శాసనసభ్యులు అయినప్పటికీ కూడా గొడవలు తెచ్చుకోవడానికి ఎవరు ఇష్టపడరు, ఏదో మన కుర్రాళ్ళకు ఉపాధి దొరుకుతుంది అనుకుంటున్నారు। లోక్సత్తా పార్టీ నుంచి మనం కోరుతుంది పరిశ్రమలు కావాలి, కానీ ప్రజల ప్రాణాలు కాపాడాలి।